కరోనాను ఎదుర్కోవడానికి టీకాను మించిన ట్రీట్మెంట్ ను ప్రవేశపెట్టారు అమెరికా పరిశోధకులు. అత్యంత ఖరీదైన ఈ ట్రీట్మెంట్ కు ప్రస్తుతం అమెరికాలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కరోనా వాక్సిన్ ను మించిన ఆ కొత్త ట్రీట్మెంట్ ఏంటి? ఒక్క డోస్ ఖరీదు ఎంత? ఆ ట్రీట్మెంట్ అమెరికాకు మాత్రమే ఎందుకు పరిమితమైంది? ఇతర దేశాల్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? కరోనా ను నిలువరించడానికి వాక్సిన్ ఒకటే మార్గమని ఇప్పటివరకు అందరూ అనుకుంటూ వచ్చారు. అదే అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. వేగంగా టీకాలను ప్రజలకు అందజేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ కంటే మెరుగైన ఖరీదైన వైద్యం ఇప్పుడు అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెన్నిస్ ఆటగాడు లెన్సన్ జోన్స్ కరోనా టీకా తీసుకోలేదు. వ్యాక్సిన్ తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని భావించాడు. అతనికి మహమ్మారి సమయంలో కరోనా వచ్చింది. దీంతో అతను తన శరీరంపై పట్టుకోల్పోయాడు. హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్లోని ప్రయోగశాలలో తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ మందుతో చికిత్స చేయించుకున్నాడు. ఇదే విధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా 1 మిలియన్ మందికి పైగా వ్యక్తులు ఈ యాంటీబాడీ చికిత్స తీసుకున్నారు. టీకాను వ్యతిరేకిస్తున్న అమెరికన్స్ యాంటీబాడీ చికిత్స పొందుతున్నారు. ఇది టీకా కంటే 100 రెట్లు ఎక్కువ ఖరీదైనది. మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధానికి డిమాండ్ వేగంగా పెరిగింది. జూలైలో దేశవ్యాప్తంగా దాని సరఫరా ప్రతి వారం 27,000 మోతాదులు కాగా ఆగస్టులో ఇది 1,27,000 మోతాదులకు పెరిగింది. ఈ చికిత్స ఖర్చును అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం 1,100 కోట్లు మంజూరు చేసింది. ఒక డోస్పై 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కొంత కారణంగా బైడెన్ ప్రభుత్వం సరఫరా పనులను చేపట్టింది. టీకాకు వ్యతిరేకమైన 7 దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో ఈ ఔషధానికి ఆర్డర్లు వస్తున్నాయి. యుఎస్లో టీకాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ ను చాలా మంది ఆమోదించడంతో కరోనా వైరస్ ను అంతం చేయడానికి అరుదైన మందుగా గుర్తింపు పొందింది. కొంతమంది ప్రధాన స్రవంతి వైద్యులు సంప్రదాయవాద రేడియో అనౌన్సర్లు యాంటీబాడీ చికిత్సను సమర్థించారు. వ్యాక్సిన్ వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన కొందరు గవర్నర్లు తమ రాష్ట్రాల్లో యాంటీబాడీ క్లినిక్లను ప్రారంభించారు. వ్యాక్సిన్ వేగం కారణంగా ప్రజలకు ఖరీదైన యాంటీబాడీ చికిత్స లభించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరానికి ప్రతిరోధకాలను అందించడానికి గంటన్నర సమయం పడుతుంది. యాంటీబాడీ చికిత్స కరోనా సోకిన రోగులకు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 70% తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే ప్రతిరోధకాలు ఈ ఔషధం ఇచ్చిన తర్వాత శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతాయి. అయితే యాంటీబాడీల చికిత్స కొత్తదేమీ కాదు, అది పాత చికిత్స అంటున్నారు కొందరు. అత్యంత ఖరీదైన యాంటీబాడీస్ చికిత్స కంటే హ్యూమన్ బాడీలో సహజంగా తయారయ్యే యాంటీబాడీస్ చాలా మెరుగైనవని పరిశోధకులు అంటున్నారు.